నమస్తే సార్. చెప్పండి సార్, మస్కిటో మిషన్ గురించి. మస్కిటో మిషన్ గురించి చెప్పాలంటే సార్, మనకి ఇది దోమల మిషన్ సార్. ఇది ఇది మస్కిటో, అది దోమల్ని కంట్రోల్ చేయడానికి మిషన్. అచ్చా. ఇది గవర్నమెంట్ త్రోలో వర్క్ నడుస్తుంది సార్. అచ్చా. ఇప్పుడు ఏంటంటే జిహెచ్ఎంసీ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఇలాంటి దాంట్లో ఎక్కువ వాడతారు ఇవి. గవర్నమెంట్ అప్రూవల్ ఇది. ఏంటంటే మనకి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, మెదడువాపు ఇలాంటి జబ్బులు రాకుండా ప్రజలకి కాపాడడానికి గవర్నమెంట్ యూజింగ్ ఎక్కువ చేస్తుంది సార్. గవర్నమెంట్ వర్క్ చాలా బాగుంది. మా దగ్గరికి వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, హన్మకొండ, సంగారెడ్డి ఇట్లా డిస్టిక్ల నుంచి, గ్రామ పంచాయతీల నుంచి అంత దూరం నుంచి వచ్చి రిపేర్ చేసుకుని వెళ్తారు సార్. మన దగ్గర సర్వీసింగ్ మీ దగ్గర అయితే ఏ టు జెడ్ వర్క్ నడుస్తుంది సార్ మన దగ్గర. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు, ఇప్పుడు ఉదాహరణకి స్వామి గారు 50-48 కిలోమీటర్ నుండి వచ్చారు, దానికి ముఖ్యమైన కారణం ఏంది? మన వర్క్ చూసి వస్తారు సార్ అంత లాంగ్ నుంచి. అంటే ఎక్కువగా సర్వీసింగ్ ఇస్తుందని మీ దగ్గర వస్తారు? మనం సర్వీస్ ఇస్తాము. ఇంకోటి మన ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై సర్వీస్ సార్ మనము. అచ్చా. మనం ఎక్కడైనా సరే ఎంత లాంగ్ లో 200-300 కిలోమీటర్ లాంగ్ లో ఉన్నా సరే వెళ్ళి ఇచ్చేసి వస్తాం సార్. మొన్నే రీసెంట్ గా మన ఎక్కడంటే ఇక్కడ కర్ణాటక పోయాం సార్, రాయచూర్. రాయచూర్, రాయచూర్ లో కూడా 10 మిషన్లు ఇచ్చాము. అట్లా ఎక్కడంతా అక్కడ ఒరిస్సా, రాయచూర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా మేము సప్లై చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇది వర్షాకాలం కదా, మాకు వర్షాకాలం 4 నెలలే ఉంటాయి సార్. వర్షాకాలంలో ఇప్పుడు ట్రీస్ ఉంటాయి, గార్డెన్స్ ఉంటాయి, వాళ్ళని అపార్ట్మెంట్ లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అపార్ట్మెంట్లు ఏముంటుందంటే సార్, నీట్గా ఉంచుకుంటే దోమల్ని మనం అరికట్టచ్చు. ఇదేంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వెళ్తుంది. గవర్నమెంట్ ఇది జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ బిల్స్ పెట్టుకొని చేస్తారు. అపార్ట్మెంట్లో కూడా చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు. అపార్ట్మెంట్లో కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీ నిర్ణయించుకొని తీసుకొని చేస్తారు ప్రైవేట్ సంస్థ కూడా. అంటే ఎక్కువగా మీరు గవర్నమెంట్ మున్సిపాలిటీకి సంబంధించింది మీరు సర్వీసింగ్ చేస్తారు? అవును సార్. సర్వీసింగ్ లో ఎటువంటి ఇది ఉండదు, ఒకసారి సర్వీస్ చేసారంటే 1 ఇయర్ గ్యారంటీ వారంటీ ఉంటుంది సార్. 1 ఇయర్ వరకు మనము సర్వీస్ ఫ్రీ ఇస్తాము కొత్త మిషన్ తీసుకుంటే. పాతదైతే మనము గ్యారంటీగా సర్వీస్ అయితే ఇస్తున్నాం సార్. ఇప్పుడు దీంట్లో మీరు ఇది స్టీల్ ది సైలెన్సర్ ఉంది. అవును సార్. ఎస్ఎస్. ఎస్ఎస్. ఇంకా ఈ గతంలో పాతది ఉండే కదా సైలెన్సర్? అవి ఐరన్ సార్. ఐరన్ ఎక్కువ అంటే ఐరన్ ఏమవుతుంది అంటే జంగు పట్టేసి ఒక 1 ఇయర్ కూడా నడుస్తలేదని మనం మొత్తం ఎస్ఎస్ స్టీల్ బాడీ పెట్టాము. అంటే ఇది ఏకైక కంపెనీ ఎస్ఎస్, మీ యొక్క సొంత రాజ్యలక్ష్మి బ్రాండ్ ఇది? శ్రీ రాజ్యలక్ష్మి మస్కిటో ఫాగింగ్ మిషన్ సార్. శ్రీ రాజ్యలక్ష్మి మస్కిటో ఫాగింగ్, మస్కిటో ఫాగింగ్ మిషన్. ఇది ఏకైక ఎస్ఎస్. మొత్తం ఎస్ఎస్. చూసేది మొత్తం ఎస్ఎస్. ఎస్ఎస్. మనకి 10 సంవత్సరాలు అయినా చెక్కు చెదరదు. మనం ఒక 6 నెలలకో 1 ఇయర్కో ఒకసారి సర్వీసింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటది. బ్లీచింగ్ పౌడర్ రూమ్ లో పెట్టుకోకుండా కాపాడుకోవాలంటే. మీ పేరు సార్? నా పేరు రాజు సార్. రాజు సార్, ఎక్కడ మీది ఆఫీస్? మాది ఇక్కడ హైదరాబాద్, మల్లాపూర్. ఓకే ఓకే, ధన్యవాదాలు రాజు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.